వందనాలమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్ నామములో ఉదయ కాలపు శుభవందనములు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా బాగున్నారా? అందరు బాగున్నారా? మంచిదిరా. దేవుడు ప్రతిరోజు మనందరం ఇలా ప్రార్థన చేసుకోవడం, కలుసుకోవడం ఎంతో గొప్ప ధన్యత. ఆమేన్. మంచిదమ్మా. ఈరోజు దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి వాగ్దానం కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచును గాక. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఎంత చక్కటి మాట ఈ కీర్తనలో, దావీదు రాస్తున్న ఈ కీర్తనలో ఎంత బాగా మాట మాట్లాడుతున్నాడంటే, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక. దేవుని బిడ్డలారా, నైవేద్యం అంటే ఏంటి కదా, దేవునికి పెట్టే బలి అర్పణ. నైవేద్యము అనగా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చెల్లించే స్తుతి యాగము, నీవు చెల్లించే కృతజ్ఞత, దీనంతటిని కూడా అవి ఏమంటాడంటే మన నైవేద్యములు ఇవన్నీ కదా. అందుకని ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నా నైవేద్యములన్నీ నీకు అర్పించదునని దావీదు ప్రార్థన చేసినట్లుగానే మనం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాం కదా. ఉదయం ప్రార్థిస్తాం, మధ్యాహ్నం ప్రార్థిస్తాం, ఖాళీ దొరికితే సాయంకాలం ప్రార్థిస్తాం, రాత్రి ప్రార్థిస్తాం కదా. అన్నీ కూడా నీ నైవేద్యములన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ దహన బలులు అంగీకరించునుగాక. దహన బలులు అంటే మనం దేవునికి సమర్పించుకున్న విధానం కదా. మనము దేవునికి సమర్పించుకున్నాం, మనం ఒక బలియాగముగా ఆ దేవదేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని ఏం చేస్తాడట, అంగీకరిస్తాడు. అవును బిడ్డలారా, ఉపవాసం ఒక దహన బలేనా, మోకాళ్ల పోరాటం ఒక దహన బలేనా, ఆ తర్వాత మనం చెల్లించే కృతజ్ఞత కానుక కూడా ఒక దహన బలేనా. మనం ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాం కదా, దేవా నాకు ఈ కార్యం చేస్తే నేను ఇది చేస్తాను, ఇవన్నీ కూడా దహన బలులతో సమానం. అందుకని ఆయన అంటున్నాడు, తర్వాత ఆయన చెప్తున్నాడు ఏంటంట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఇవన్నీ ముందు అంగీకరించాక దహన బలి, కృతజ్ఞత, ఆ తర్వాత నైవేద్యము, వీటన్నిటిని అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో దహన బలి ఉండాలంటే పౌలు గారు అంటున్నాడు ఏంటంట, నా శరీరమును నేను అప్పగించుకొనుచున్నాను, అంటే నలగొట్టుకొనుచ్చిన అది దహన బలి. నిజమే, ఒక్కోసారి మనం చేసుకునే తీర్మానాలు, దేవునికి స్తోత్రం. ఒక ఆమందంట, అయ్యా నా ఇంట్లో గనక ఈ కార్యము గనక నా జీవితంలో జరిగినట్టయితే వెండి అనేది నా ఒంటి మీద పెట్టను అందంట. ఆమేన్, హల్లెలూయా. అంతే, వెంటనే దేవుడు కార్యం చేశాడట. ఆ వెండిని తీసుకొచ్చి ఏం చేసిందండి, సమర్పించుకొని ప్రభు ఆలయంలో వేసేసిందంట. అంతే, దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు వినడు అనుకుంటాం ఒక్కోసారి. అందుకంటున్నాడు, నీ కోరిక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును అన్నట్టుగా దేవుడు మనం కూడా ఒక బలి అర్పణ దేవుని దగ్గరికి చేసినప్పుడు వెంటనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాటన్నిటిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, మనం అర్పించే దహన బలి, మనం అర్పించే స్తుతి యాగము, ఆ తర్వాత మనం కోరికలు అన్నిటినీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వెన్ని నైవేద్యములు అనగా ఎంత ప్రార్థిస్తున్నావో, ఎంత స్తుతిస్తున్నావో, ఎంత దేవుణ్ణి మహిమపరుస్తున్నావో, ఎంతగా ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నావో, దేవుని బిడ్డ ఖచ్చితంగా ఆ దేవదేవుడు నీ స్తుతి యాగము, నీ దహన బలి, తర్వాత ఇంకేంటంట, నీ విజ్ఞాపన, నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఏ కోరుకుంటున్నావో, ఏది అడుగుతున్నావో, ఏది వేడుకుంటున్నావో, ఏది కావాలని ప్రభు దగ్గర మొరపెడుతున్నావో, వాటన్నిటినీ ప్రభు ఈ దినమున, ఈ దినమే నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిదమ్మా, అందరం కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, ఈ సమయంలో నాయన, ఈరోజు ఎంతమంది అయితే దహన బలిగా వారి జీవితాలు నీ కొరకు సమర్పించుకొని అయ్యా అర్పిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. స్తుతిలు, యాగములు, సమర్పణలు అయ్యా అన్నిటిలో కూడా వారిని దీవించి ఈరోజంతా వారికి తోడుగా ఉండండి. ప్రయాణంలో, మాటల్లో, క్రియల్లో, సమస్తములో కూడా ప్రభువా యెషయా తండ్రి మీరే తోడయ్యండి. నడిపించి, దీవించి, మీరు ఆశీర్వదించి మేము పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా, దేవుడు ఈరోజంతా మీకు తోడయ్యుండును గాక. ఆమేన్.